గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. సో ఇవాళ నేను చేయబోయే ఐటెం ఏంటి అంటే మినప్పప్పుతో మినప సున్ని అది స్వీట్ అండి. సో దివాళీ ఈజ్ అరౌండ్ ది కార్నర్ కదా, సో బయట స్వీట్లు కాకుండా మనం ఇంట్లో కూడా ఏదో చేసుకుంటాం కదా, సో నేను మినప్పప్పు చేశాను, ఆ మినప్పప్పుతో మినప సున్ని చేశానండి. సో కొంచెం ఒక హాఫ్ గ్లాస్తో బియ్యం పోసానండి, 3 గ్లాస్ మినప్పప్పుకి, అంటే ఆల్మోస్ట్ ఒక హాఫ్ కేజీ మినప్పప్పుకి హాఫ్ గ్లాస్ బియ్యం పోసానండి. బియ్యం ఎందుకు వేస్తారు అంటే మినప్పప్పు బాగా వేగిన తర్వాత మిక్సీలో వేసినప్పుడు అది మీరు ఉండలు కట్టినప్పుడు మీరు తిని చూస్తే మీకు పళ్ళల్లోకి పేస్ట్ లాగా అయిపోతుంది, అంటే మీకు పళ్ళ మధ్యలో అంటుపోతుంది. సో బియ్యం వేయడంతో మీకు ఆ రఫ్నెస్ దొరుకుతుంది కాబట్టి మీకు అంటుకోదు. సో ఇది చాలా మీడియం ఫ్లేమ్లో చాలా స్లోగా చేయాల్సిన డిష్ అండి. ఇది ఏదో ఫాస్ట్గా హై ఫ్లేమ్లో పెట్టేస్తే మీకు బద్ద ఫ్రై అవ్వదు. సో ఇది బాగా చల్లారిన తర్వాత ఆల్మోస్ట్ డార్క్ బ్రౌన్ కలర్లో అవ్వాలి. చూసారు కదా మినపప్పు వైట్గా ఉంటుంది, అలాంటిది ఆల్మోస్ట్ ఫుల్ డార్క్ బ్రౌన్లో అయిపోయింది. సో ఇది చల్లర పెట్టాలండి, ఎందుకంటే మిక్సీలో వేయాలి కాబట్టి. సో నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి అంటే నెయ్యి. దీనికి నెయ్యి ఇప్పుడు నేను హాఫ్ కేజీ మినపప్పుకి హాఫ్ కేజీ నెయ్యి తీసుకున్నాను. బాగా అంటే వేడవ్వాలండి నెయ్యిని. సో ఈ మినపప్పు చల్లారిపోయింది కాబట్టి మిక్సీలో వేసేసుకున్నాను. కొంచెం రఫ్గా, కొంచెం బద్దలు బద్దలుగా కాకుండా కొంచెం మీడియంగా ఉండేట్టుగానే వేసుకోవాలండి ఆ మిక్సీలోకి, ఎందుకంటే మనం ఉండలు కట్టాలి, రెండోది తినేట్టుగా ఉండాలి. ఎందుకంటే మీరు మామూలుగా వేయించిన మినపప్పు ఎలాగా వేగింది అని చూసే మాట అవుతే మీకు పళ్ళ మధ్యలో పెడితే చాలా ఈజీగా బ్రేక్ అవుతుంది. సో ఇది బెల్లం పౌడర్ అండి, బెల్లం పౌడర్ దొరుకుతుంది, లేకపోతే మామూలుగా నల్ల బెల్లాన్ని కూడా పౌడర్ చేసేసుకొని పెట్టుకోవచ్చు. సో ఇప్పుడు ఇది కొంచెం ఎఫర్ట్ వేయాల్సిన ప్రాసెస్. ఇది మినపప్పు మిక్సీలో వేసాం కదా, మినపప్పు కొంచెం బియ్యం, ఈ బెల్లము మినపప్పు పౌడరు రెండు బాగా కలపాలి. బాగా అంటే ఎక్కడ అసలు ఉండలు లేకుండా మామూలు పౌడర్గా మిక్స్ చేసేయాలి. మధ్య మధ్యలో మీరు బెల్లం వేసేటప్పుడు కొంచెం టేస్ట్ చేయాలి, అంటే పౌడర్ నోట్లో వేసుకొని చూస్తే మీకు ఆ స్వీట్నెస్ కరెక్ట్గా ఉందా, ఎక్కువైందా తక్కువైందా అని తెలుస్తుంది. ఎక్కువ అయ్యే మాట అయితే మీరు ఈ మినపప్పు పౌడర్ ప్లేట్లో వేసుకున్నారు కదా, సారీ మిక్సీలో వేసేసుకున్నారు కదా, ఆ మిక్సీలో వేసేటప్పుడు కొంచెం ఉంచుకోండి. అంటే కొంచెం స్వీట్ ఎక్కువైపోయింది అనుకోండి, మరీ ఎక్కువైపోతే తినలేము. సో ఆ పౌడర్ దాంట్లో ఉండే మత్తు అయితే కొంచెం కొంచెం మళ్ళీ మధ్యలో వేసుకుని మనం మిక్స్ చేసేసుకోవచ్చు. అంటే చాలా ఉండలుండే మధ్యలో ఆ బెల్లానికి మెయిన్. సో బెల్లము మినపప్పు ఇవన్నీ కలపడం అనేది కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్సే, బట్ చాలా ఈజీ అండి. ఈ స్వీట్ మాత్రం చాలా ఈజీ. రెండోది ఏంటి అంటే అప్పట్లో అనేవారు మినప్పు సున్ని అనేది నడువుకి చాలా గట్టిది, ఆడవాళ్ళు తినేవారు, ఆడవాళ్ళకి చాలా మంచిది అని చెప్పేసి అనేవారు. మా మామ అయితే నడువు గట్టి మినప్పు సున్ని తినమని. నాకు మినప్పు సున్ని సైజులు అవుతాయి నిజంగా, లిటరలీ ఒక మామూలు బాల్ ఉంటుంది కదా క్రికెట్ బాల్, ఆ సైజులో చూసే జ్ఞాపకం, ఎందుకంటే మా మామ వాళ్ళందరూ అంతంత సైజులోనే చేసేవారు. సో ఇప్పుడు నేను కూడా అదే సైజులో చేయడానికే ప్రయత్నించానండి. సో నేను కొంచెం టేస్ట్ చేసి చూశాను, కొంచెం స్వీట్ తక్కువ అయినట్టు అనిపించింది, అందుకనే మళ్ళీ బెల్లం వేసి మళ్ళీ కలుపుతున్నాను. సో గైస్, నేను మినపసుని చేసే విధానం ఇదండి. ఈ ఇంగ్రీడియంట్స్ నేను వాడతాను, ఇంకా ఏదైనా యాడ్ చెయ్యొచ్చు లేకపోతే ఇంకా ఈజియర్ ప్రాసెస్లో చెయ్యొచ్చు అంటే మీరు నా కామెంట్ సెక్షన్లో
రాసి చెప్తే నేను ఐ విల్ ఫాలో దట్. నేను మళ్ళీ అది చేస్తాను. సో అంతేనండి, ఇప్పుడు చూసారు కదా బాగా కలిపేసుకున్నాను. సో మెల్లిగా మధ్యలో కొంచెం స్పేస్ వేసేసుకుని, మధ్యలో కొంచెం నెయ్యి వేసేసుకుని మెల్లిమెల్లిగా కలుపుకోవాలి. అంటే ఇప్పుడు అంతా ఫుల్గా ఒకేసారి వేసుకోకుండా. ఆల్మోస్ట్ ఒక కేజీ బెల్లం పౌడర్లా పట్టిందండి నాకు. సో ఇది పెద్ద బేసిన్లో, కొంచెం విశాలంగా ఉండే బేసిన్లో వేసి కలిపే మాట అవుతే చాలా తొందరగా అయిపోతుంది ఇది. అది కొంచెం నా దగ్గర ఉన్న పెద్ద కంచంలో, పెద్ద కంచం అని చెప్పచ్చు ఇది. సో ఇప్పుడు అంతా కలిపేశానండి, ఎక్కడ ఉండలు లేకుండా. సో మధ్యలో కొంచెం హాలోగా చేసుకుని నెయ్యి వేసుకుని మెల్లిమెల్లిగా కలుపుకోవాలండి. సో మీరు నెయ్యి వేసిన వెంటనే కలిపేసిన తర్వాత ఉండలు కట్టాలి అంటే కుదరదండి, అవ్వదు. సో కొంచెం, ఎందుకంటే నెయ్యి కూడా వేడిగా ఉంటుంది, ఆ వేడి చేయి కాలిపోతుంది అది. ఇంకా ఆ నెయ్యి నేను వేసినప్పుడు చాలా వేడిగా ఉండింది. సో నేనైతే కలిపి పెట్టేశానండి, ఒక కలిపి పెట్టేసి ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ఉండలు కట్టాను. చూసారా, కలుపుతూ ఉంటే యాక్చువల్ రంగు వస్తుంది. అసలు మామూలుగా పౌడర్గా చూస్తే మనకి వైట్ వైట్గా ఉంది, బట్ నెయ్యి వేసిన తర్వాత మనకి ఆ మినపసుని కలర్, ఎగ్జాక్ట్ కలర్ వస్తుంది. మెల్లిగా ఒక్కొక్కటి, ఏదో పని అయిపోతుంది కదా అని చెప్పేసి ఫుల్ బూల్ముక్కుడిది, ఫుల్ హాఫ్ లీటర్ది అలా వేసేయకూడదు. మెల్లిగా మధ్యలో గుంట చేసుకుని మళ్ళీ ఒక్కొక్క హాఫ్ గరిట్లా వేసుకుని కలిపేసుకుని తర్వాత ఇంకా లాస్ట్లో కొంచెం, ఇంకా అయిపోయింది అనగా తర్వాత ఫుల్గా వేసుకుంటే పర్లేదు. మీరు చూసారా, నేను మెల్లిమెల్లిగా హాఫ్ హాఫ్ గరిట్లా వేసాను. సో ఫుల్గా కలిపేసుకుని అలాగా కొంచెం సేపు, చూసారా చేయి కలిపింది నాకు, వేడిగా ఉండింది నెయ్యి. సో దాంతో కలపలేకపోయాను, బట్ అయినా ఐ ట్రై టు డూ మై లెవెల్ బెస్ట్. సో ఈ కష్టానికైనా నాకు మీరు లైక్ చేస్తారనేసి నేను హోప్ చేస్తున్నాను. సో ఇదే అండి నా దివాళీ స్వీట్. దివాళీ కోసం నేను ఇది చేశాను. నాకైతే చాలా ఇష్టం నాకు మినప్సుని. సో వ్యూయర్స్, చూసారు కదా ఫుల్గా కలిపేసుకున్నాను నేను. కలిపేసుకున్న తర్వాత కొంచెం సేపు దాన్ని రెస్ట్ చేయాలి. మనం ఇప్పుడు ఉండ చేయడానికి ప్రయత్నించినా కూడా నెయ్యి కొంచెం వేడిగా ఉంటుంది కాబట్టి కుదరదు. తర్వాత ఉండ కట్టదు కూడా, కొంచెం మీకు ఆ నెయ్యి అలాగా జారుతున్నట్టు ఉంటుంది కదా. నేను ట్రై చేశాను, వేడిగా ఉండింది, అయినా నా చేయి కలిపింది చాలా గట్టిగా. అంటే మీ బలం అంతా మీ అరచేయికి తెచ్చుకుని ఫుల్ గట్టిగా కట్టాలండి, లేకపోతే మీకు ఉండ అవ్వదు. చూసారా, చూసారా నెయ్యి ట్రై. వేసానండి. నెయ్యి వేసేసిన తర్వాత బాగా కలిపేసాను, ఎక్కడ అసలు పొడి పొడిగా లేకుండా. సో ట్రై చేద్దామని ట్రై చేశాను, వేడిగా ఉంది కాబట్టి నెయ్యి అసలు చుట్టలేకపోయాను ఉండని. ఎందుకంటే నెయ్యి అప్పుడే వేస్తాం కాబట్టి జారుడుగా కూడా ఉంటుంది. సో కొంచెం ఆరితే మనకి ఉండ కట్టడానికి ఈజీగా ఉంటుంది. సో వ్యూవర్స్, నేను ఇలాగే చేస్తాను. సో మీరు మినపప్పుతో, మీరు మినపసున్ని ఎలా చేస్తారో మీ విధానంలో నాకు కమెంట్ సెక్షన్లో ఫొటోస్తో పాటు, లేకపోతే అంటే ఎలా ప్రొసీజర్ రాసి పంపిస్తే నేను అలాగే ట్రై చేస్తాను. సో నాకు చెప్పిన విధానం ఇదండి. సో టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. అసలు నేను చేశాను కాదు కానీ, బట్ ఆబ్వియస్గా ఆంటీ ఇంట్లో వాళ్ళందరూ బాగుందని చెప్పారు.
అలా అని చెప్పేసి బాగుంది కదా అని చెప్పేసి ఎక్కువ తినేస్తే మళ్ళీ నెక్స్ట్ డేకి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో ఎక్కువగా కాకుండా నా ఫైనల్గా ఇంకా ఎండ్లో ఏం చెప్పదలుచుకున్నాను అంటే, విషింగ్ యూ అ వెరీ హ్యాపీ దివాళీ అండి, విషింగ్ యూ ఆల్ అ వెరీ హ్యాపీ దివాళీ అండ్ అ సేఫ్ దివాళీ. సో పిల్లలతో పటాకాయలు కాల్చే మాట అయితే జాగ్రత్తగా కాల్చుకోండి. సో మే దిస్ దివాళీ బ్రింగ్ హ్యాపీ హ్యాపీనెస్ వెల్త్ హెల్త్ అండ్ ప్రాస్పెరిటీ అండి. సో అంతేనండి, ఈ స్వీట్తో ఈ వీడియో ఇలాగా ఎండ్ చేస్తున్నాను. సో మళ్ళీ ఇంకొక వీడియోతో ఇంకొక వంటకంతో మీ ముందుకు వస్తాను. సో అంతేనండి, హ్యావ్ ఎ సేఫ్ దివాళీ, బాయ్.